సుశీలా పదండా, సుశీల కోట్లో ఉంది. సుశీలా సుశీల కోట్లో మీ లగ్న పత్రిక తీసుకొస్తుంటే మన కోట దగ్గర కార్ కి యాక్సిడెంట్ అయింది. మరి సుశీల అంటున్నాడు, వాళ్ళ ఆవిడకి ఏమైంది? ఏమైందో తెలియదమ్మా. మరి వైద్యం ఏం చేయించట్లేదా? ఇక్కడ ఇలాంటి చేష్టలకి గాలి లక్షణాలకి వైద్యం చేసే ఫకీర్ ఒకతడు ఉన్నాడు, ఇవాళ అతని దగ్గరికి పంపిస్తున్నానండి. ఫకీరా? సలాం అలైకుం. అన్నలా సలాం. నమస్కారం ఫకీరయ్య. నమస్తే. నువ్వు ముసల్మాను కదా, దర్గా దగ్గర పంచాల్సిన బూందీ మిఠాయి గుడి దగ్గర పంచుతున్నావేంటి? వేదాల్లో దేవుళ్ళు వేరు గాని వాళ్ళు పుట్టించిన ఆకలి మాత్రం ఒక్కటే. ఆకలన్న వారికి ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టచ్చు. అర్ధరాత్రి బాబు ఉలికి పడ్డాడు, అప్పటి నుంచి ఉచ్చపోయట్లేదు. పక్క తడిపి వయసులో బిడ్డని ఒంటరిగా వదిలేసి నువ్వు మొగుడు కన్నా పడుకుంటే ఉలిక్కి పడరా? సూకరో బచ్చా, సూకరో బచ్చా, సూకరో బచ్చా, సూకరో సూకరో బచ్చా, సూకరో. సైతాన్ ఉచ్చపుసుకుపోయాడు. చల్చా అల్లా అచ్చా కరేగా, బజరంగబలి రక్షా కరేగా. దీన్ని ప్రేమించిన వాణ్ణి, ఇది పెళ్లి ఒప్పుకోలేదు, అందుకే ఎండ్రెన్ తాగి తచ్చా. దయ్యాన్ని కూడా లవ్ స్టోరీ ఉందా? అది అల్లా రక్ష, క్షుద్ర పిశాచాలు ఆ గీత దాటలేవు. అందరికి ఇది అల్లా ఆలయం, నీలాంటి దయ్యాలకు ఖైదు. లేదమ్మా, అతను చాలా గొప్పవాడు. బిస్మిల్లాహి రహమాన్ రహీమాన్ యాలి. వెళ్ళు. బిస్మిల్లాహి రహమాన్ రహీమాన్ యాలి. తాత్య దుష్మన్, తాత్య దుష్మన్. ఏ కరీం జీ, ఆజ్ రాత్ ఇస్ జాడి కో శ్మశాన్ మే భూస్థాపిత్ కరో. అచ్చా జీ. సుందరమ్మా అయ్యా, బచ్చి కో లే జావ్. అలాగే అయ్యా. సుర్మ గంటికి పెట్టు, భస్మం నీళ్ళు కలిపి తాగించు. అయ్యగారు పంపారయ్యా. అగో, ఊరుకోవడం కాదు, సుశీల ఆ కోటలో ఉంది, అక్కడికి తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చారు. నేను వస్తాను కదా. మీరు రండి, మీరు రండి. నీకు పూజ చేసి దిష్టి దించుకున్నాక వెళ్దాం. వచ్చేస్తుంది. మా చిన్నమ్మగారు చావో బాధడం, టార్చర్ పెట్టడం వైద్యమా? మనిషి బ్రతకాలంటే పట్టిన దెయ్యం వదలాలి బేటి. దెయ్యం వదలాలంటే దెబ్బ గట్టిగా పడాలి. నాకేమైనా సరదానా కొట్టడం? ఈ రోజుల్లో కూడా దెయ్యాలున్నాయని ఇంకా నమ్ముతున్నావా? దేవుడు ఉన్నాడని నమ్ముతావా? నమ్ముతాను. అయితే అప్పుడు దెయ్యం ఉందని కూడా నమ్ము. ఏది దెయ్యం నాకు చూపించు. నొప్పిగా ఉందా? నొప్పుని చెప్పాడుగా. ఎది నొప్పి చూపించు, ఈ గాలి చూపించు, నీ ప్రాణం చూపించు. కనపడనివన్నీ అబద్ధాలు కావు, కనిపించవన్నీ నిజాలు కావు అని మీ ఖురాన్ లో చెప్పారా? మన భగవద్గీతలోనూ చెప్పారు. జాతస్యహి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ, తస్మాద్ పరిహార్యర్థే న త్వం సోచితో అర్హసి. నికాసితాడు నిజమైతే ఈ ఫకీర్ కట్టే తాయితో నిజం, నువ్వు కొట్టే కొబ్బరికాయ నిజమైతే నేను కట్టే నిమ్మకాయ నిజం.
దేవుడు ముందు ఇది నిజమైతే మధ్యస్థిమితం లేని వాడిని గొట్టును బాధినట్టు బాతున్నావేంటి? వీడు చాలా ప్రమాదంలో ఉన్నాడు. వీడు ఇక్కడుంటే ప్రమాదం. ప్రమాదంలో ఉన్నది వాడు కాదు, నువ్వు. నీ చుట్టూ చాలా ప్రమాదం పొంచి ఉంది. నన్ను నమ్మిద్దాం అనుకుంటున్నావా? కానీ నేను చెప్పేది నిజం. నీ నాటకాలు నా దగ్గర సాగం. వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో, ఈ ఊరు నుంచి వెళ్ళిపో. అమ్మా, పక్కిరయ్య అంత గట్టిగా చెప్తున్నాడంటే ఏదో కారణం ఉంటుంది. నువ్వు ఊరుకో. అది కాదు చంద్రమా, నువ్వు ఊరుకో చంద్రమా. తీసుకుపోదండి. హలో. నిన్నే తలుచుకుంటూ నీకోసం ఎదురు చూస్తూ ఇక్కడ ఆత్మ విలవిలలాడిపోతుంది తెలుసా? సో సాడ్ మై పూర్ రాహుల్. త్వరగా వచ్చి విరహంతో రగిలిపోతున్న నాకు విముక్తి కలిగించు. ఎలా? నేను హైదరాబాద్ లో లేనుగా. నేను గద్వాల్లోనే ఉన్నానుగా. గద్వాల్లోనా? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? అర్ధరాత్రి 12 గంటలు. ఈ చీకట్లో మీ ఇంటికి ఎలా రావాలో తెలియక ఇక్కడ ఊరి చివర పాత భవంతి ఉంది, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు అక్కడే ఉండు, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తా. ఎక్కడికమ్మా? బయటికి వెళ్తున్నాను, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. రాహుల్, 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 ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? తిరిగి వెళ్ళిపోమ్మా. ఇక్కడ మా రాహుల్ ఉన్నాడు. లోపల మనుషులు ఎవరూ లేరు. వెళ్ళొద్దమ్మా. అది మా రాహుల్ విజిల్. అమ్మా, రాహుల్ ఎక్కడున్నావు? ఎక్కడున్నాడు రాహుల్? రాహుల్, రాహుల్ పాడనా విలయ కీర్తన. రామా పైకి రా, అబ్బాయి ఇక్కడే పైనున్నాడు, నీకోసమే ఎదురు చూస్తున్నాడు. రామా రా, రా. అరుంధతి ఇక్కడ ఈ గదిలోనే ఎప్పటి నుంచో నీకోసం ఎదురు చూస్తున్నా. అరుంధతి, రాహుల్ నీ గొంతు వినగానే నువ్వు చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంత దగ్గరలో నా ఎదురుగా నిలబడితే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా దగ్గరికి రా, క్షణక్షణానికి నాకు పిచ్చెక్కిపోతుంది. రా, రాకపోతే చస్తానే. నువ్వు నన్ను చేయలేవు రా.
అరుంధతి, నీ ఊపిరి తీస్తా. నువ్వు సమాధిలోంచి బయటకు రాలేవురా. వస్తా. రానివ్వను. వస్తా. రానివ్వను. రానివ్వను. వస్తా. వస్తా. రానివ్వను. వెంటాడుతా. వెంటాడుతా. క్యా కర్రీ ఓ మ్యామ్, నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోమన్నానా లేదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? కథం చేయడానికి ఆ సైతాన్ని నిన్ను ఇక్కడికి రప్పించాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? లోపల రాహుల్ ఉన్నాడు. లేరు, ఎవరు లేరు. ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు. లేడు. రాహుల్ నహి. రాహుల్ కోయి నహి. రాహుల్ నహి. నహి కోయి నహి. నాకు ఫోన్ చేస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. కరో ఫోన్. ఎక్కడ ఉన్నాడు? ఫోన్ చేయి. ఫోన్ కరికే తో దేఖో. హలో రాహుల్, ఎంతసేపు ఎదురు చూసేది? వీడి ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. నువ్వెక్కడ? నేను విజయవాడలో. విజయవాడలోనా? నీకు ఫోన్ రావడం నిజం, నువ్వు మాట్లాడడం నిజం, కానీ రాహుల్ ఎక్కడ ఉన్నాడా అన్నది అబద్ధం. కంటి ముందు కనిపించేదంతా నిజం కాదు. మేం చుట్టూ ఉన్న ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది. అల్లా వెలుగులు చూస్తే కనిపిస్తుంది నిజం. సమజే. సబ్ కుచ్ సమజ్ గయి నా. ఏ పమ్మాలి, నిన్ను అతలా. వస్తా. వస్తా. వెళ్ళిపో. ఈ ఊరు నుంచే వెళ్ళిపో. చలే జావ్.